భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో బహింస పట్టణంలో మార్కెట్ ఏరియాలో తిరంగా జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటింటిపై మువ్వర్ల జెండా ఎగురవేయాలని, భారత జాతి సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పాలనలో భారతీయులు ఐక్యంగా ఉన్నారని, ప్రతి పౌరుడు దేశ సమైక్యతను కాపాడాలని, భావతరాల కోసం దేశభక్తి స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందని మోహన్ రావు పటేల్ తెలిపారు. బహింస పట్టణంలో ప్రారంభించడం జరుగుతుంది. మరి జెండాలు మన పక్కనే ఉన్న గోల్డ్ సిల్వర్ మార్కెట్ అండ్ క్లాత్ కిరాణా షాపుల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి జెండా ఎగరేసుకోవడం అంటే మనం మన దేశభక్తిని చాటుకోవడం అని మీ అందరికీ చెప్పక తప్పడం లేదు. ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు మనకు ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి మనం అందరము క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ జెండాలు, జాతీయ జెండాలు మనం షాపుల్లో ఇవ్వడం జరుగుతుందని, మరి పత్రికా సోదరులందరూ దీన్ని మాకంటే మీరు ఎక్కువ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతారు కాబట్టి మీకు కూడా మనవి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని మన జాతీయ కార్యక్రమం అని భావిస్తూ అందరూ సహకరించగలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.